పీస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలా రోజులుగా మీరందరూ నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో వాటిలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అవన్నీ నేను ఎప్పటి నుంచో ఆన్సర్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ టచ్ చేస్తాం అనుకుంటున్నాను. అవి యాక్చువల్లీ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, చాలా మంది నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్స్లో ఒకటి ఏంటంటే, ఏ బైక్ కొనాలి. దీని మీద ఆల్రెడీ ఒక వీడియో తీశాను, అంటే బైక్ ఎలా చూస్ చేసుకోవాలి, సంథింగ్ సంథింగ్ ఇట్లాంటివన్నీ అనేసి. అంటే ఎందుకంటే చెప్పలేం బా, ఏంది అంటే నేను నాకు ఒక బైక్ నచ్చుతుంది, అది మీకు నచ్చాలని లేదు. యాక్చువల్లీ నా రైడింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, నా రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంటుంది, నా బడ్జెట్ డిఫరెంట్ ఉంటుంది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నా ఇష్ట ఇష్టాలు డిఫరెంట్ ఉంటాయి, మీవి డిఫరెంట్ ఉంటాయి. సో అందరము ఒకటే నచ్చుతుంది అని చెప్పలేము. కాబట్టి ఎప్పుడే కానీ నాకు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇవ్వలేను నేను ఏ బైక్ కొనాలి అని అడిగితే. ఒకటి, టెక్నికల్లీ నాకు ఎంటైర్లీ ఆ బైక్ గురించి తెలియదు, ఎందుకంటే మీరు అడిగిన అన్ని బైక్స్ నేను టెస్ట్ రైడ్ చేసిండాను. సో నాకు తెలిసిన కొంతలో అండ్ రైడర్ పర్స్పెక్టివ్లో, అంటే ఒక రైడ్ చేసినప్పుడు నాకు ఆ బైక్ ఎట్లా నచ్చింది ఏదనేది మాత్రం చెప్పగలను. కానీ ఒకవేళ మీరు టెక్నికల్ ఇవన్నీ అడిగినట్లయితే కొన్ని చెప్పగలను, కొన్ని చెప్పలేను కదా, ఆబ్వియస్లీ. సో అందరికీ అన్నీ తెలియాలని రూల్ ఏం లేదు. సో ఇట్లాంటివన్నీ చాలా ప్లే అవుతూ ఉంటాయి మైండ్లో. సో ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అయితే డెఫినెట్లీ ఇవ్వలేను నేను. ఇప్పుడనే కాదు, మేబీ ఫ్యూచర్లో అయినా ఇవ్వగలనా లేదా అనేది నాకు కరెక్ట్గా తెలియట్లా, ఎందుకంటే మనకి ఎంత తెలిసినా కూడా తెలుసుకోవాల్సింది ఇంకొంచెం ఉంటుంది. అట్లనేసి ఆన్సర్ ఇవ్వకోకుండా, అంటే ఆ క్వశ్చన్లను చూస్తూ ఏం చేయలేకపోతున్నాను, ఏం చేయాలా అనేది కూడా అది ఒక అంటే మైండ్లో ఉండిపోయింది నాకు, ఏదో ఒకటి చేయాలా ఏదో ఒకటి చేయాలా అనేసి. సో అందుకని నేను ఆలోచించింది ఏంటంటే, సో ఇప్పటి వరకు నేను మొత్తము 3 బైక్స్ కొన్నాను కదా, ఈ 3 బైక్స్లో ఈచ్ బైక్ ఒక్కొక్క బైక్ అది కొనే ముందు నా వే ఆఫ్ థింకింగ్ ఎట్లుండింది, నేను ఆ బైక్స్ ఎందుకు చూస్ చేసుకున్నాను, ఇట్లాంటివన్నీ అంటే మీకు ఈచ్ వీడియోలో ఒక్కొక్క బైక్ అండ్ ఆ బైక్ ఎందుకు కొన్నాను, నెక్స్ట్ బైక్ ఆ బైక్ ఎందుకు కొన్నాను, అంటే ఇట్లంతా మీకు టిప్స్, కొన్ని బైక్స్ చూస్ చేసుకునే దాంట్లో టిప్స్ అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి కదా, అంటే కొత్త బైక్స్ కొనేటప్పుడు ఇట్లాంటివన్నీ, ఇవన్నీ ఈ వీడియోస్లో నేను కవర్ చేస్తాను. సో టోటలీ నా ఫస్ట్ బైక్ వచ్చేసి అపాచీ, దాని తర్వాత మళ్ళీ డామినారు, దాని తర్వాత మళ్ళీ స్ట్రీట్ ట్రిపులు, ఈ 3 బైక్స్ ఉన్నాయి కదా. ఈ బైక్స్ కాకుండా నేను ఆల్మోస్ట్ 1.5 ఇయర్ దాకా రాయల్ ఎన్ఫీల్డ్ కూడా వాడినాను, క్లాసిక్ రోమ్ 500. సో ఆ బైక్ మీద నా ఒపీనియన్ ఎక్సెట్రా ఎక్సెట్రా, డిఫరెంట్ బైక్స్ నేను అంటే లాంగ్ టర్మ్లో యూజ్ చేసిన బైక్స్ ఉంటాయి కదా, ఇవి ఎందుకు చూస్ చేసుకున్నాను అండ్ అట్ ద ఎండ్ ఆఫ్, అంటే అది మేబీ ఒక 3 ఇయర్స్ వాడిండొచ్చు ఒక బైక్, కొన్ని బైక్స్ అయితే 5 ఇయర్స్ ఏమి వాడినాను, కొన్ని జస్ట్ 1.5 ఇయర్ అండ్ ఇప్పుడు స్ట్రీట్ ట్రిపులు కూడా 1.5 ఇయర్ అయితే దగ్గరగా. ఈ యూసేజ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంది, నా డెసిషన్ కరెక్ట్ అనిపించిందా లేదా, అండ్ ఫస్ట్లో నా వే ఆఫ్ థింకింగ్ తగ్గట్టు నేను తీసుకున్నా కదా బైక్, సో అది అట్లా తీసుకోవడం కరెక్టా లేకుంటే, ఇట్లాంటివన్నీ నేను కవర్ చేస్తాను ఈ వీడియోస్లో. కాకపోతే ఏంటంటే, ఇట్లా కూర్చొని కాకుండా నేను బైక్ రైడ్ చేస్తూ మీకు అన్ని విషయాలన్నీ చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ రిపిటేటివ్ క్వశ్చన్స్ ఏవైతే వస్తున్నాయో మీ అందరికీ మ్యాక్సిమం నేను ఆన్సర్ చేసి కాస్త కొంత హెల్ప్ చేసినట్లు అవుతుందనేసి నా ఫీలింగ్. సో చూద్దాం మీకు ఎంత మాత్రం హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియోస్ అన్ని, సో దట్ మీరు ఒక మంచి బైక్ తీసుకునేకి, అంటే డెసిషన్స్ ఎట్లా తీసుకోవాలి అనేది మీకు యూజ్ అయ్యి మీరు మంచి బైక్ తీసుకొని ఆ బైక్ రైడ్ చేస్తే అంతకుమించి ఇంకా హ్యాపీనెస్ ఏముంటుంది. సో హోప్ యూ విల్ మేక్ రైట్ డెసిషన్స్, అంటే నేను చెప్పిన దాని ప్రకారం కాదు, మీ ఇష్ట ఇష్టాల ప్రకారం ఆలోచించండి, థింక్ చేయండి, థింక్ చేసి టెస్ట్ రైడ్ చేసి అప్పుడు డిసైడ్ అవ్వండి. ఎవరో ఒకరు చెప్పినారు కాబట్టి అది వెంటనే పోయి అంటే జడ్జ్ చేసేసి ఆ బైక్ని ఫైన్ బాగుంటుందిలే అనేసి అట్లా కూడా తీసుకోకూడదు. స్టే ట్యూన్డ్. అండ్ ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్కి ఇవన్నీ యూస్ఫుల్ అవుతాయి, అంటే బైక్స్ కొంటున్నారు అనేసి అన్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా అంటే డబ్బులు వేస్ట్ చేయకోకుండా మంచి బైక్, వాళ్ళకు కావాల్సిన బైక్, మంచి అంటే ఇక్కడ నథింగ్ బట్ అదేదో పెద్ద స్పెసిఫికేషన్స్ ఉండాలా, బెస్ట్ స్పెసిఫికేషన్స్ ఉండాలా, బెస్ట్ అట్లంతా ఏం అవసరంలే, మీకు ఏది బెస్టో అది మంచి బైక్, సో అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడే కానీ. ఓకే, ప్లీజ్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదామనేసి అనుకుంటున్నాను. సో జనరల్లీ నా ఉద్దేశంలో ఏంటంటే, బైక్ కొనాలి అనుకునే వాళ్ళు మేబీ ఒక 2 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చేమో మేబీ. ఎట్లంటే మన స్కూల్స్ కాలేజెస్లో ఫ్రంట్ బెంచ్లలో కూర్చునే వాళ్ళు లేదా బ్యాక్ బెంచ్లలో కూర్చునే వాళ్ళు ఇట్లుంటారు కదా ఆ స్టైల్లో. బైక్ కొనేటప్పుడు మనకు చాలా డౌట్స్ వస్తాయి, ఏ బైక్ కొనాలి, అంటే ఫినాన్స్ పరంగా లేదంటే అంటే మెయింటెనెన్స్ పరంగా ఇట్లా ఏది బెటర్ బైక్, చూసేకి ఏది బాగుంటుంది, ఇంకా చాలా ఉంటాయి ఇట్లాంటివి మనకు, మైలేజ్ ఏది బాగుంటుంది, ఏది రిలయబుల్, లాంగ్ టర్మ్గా ఏది బెటరు, దేనికైతే రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఇట్లా మనకు స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఇట్లా చాలా ఉంటాయి. మనము బైక్ చూస్ చేసుకోవాలి అనేసి అనుకున్నట్లయితే అంటే డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సినవి ఇట్లాంటివి, కస్టమర్ సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇట్లాంటివి చాలా ఉంటాయి బేసిక్గా. సో ఇవన్నీ అంటే ఫ్రంట్ బెంచర్స్ లాంటి వాళ్ళకైతే ఇవన్నీ ఆల్రెడీ ఒక అవగాహన ఉంటుంది బైక్ కొనే ముందే, వాళ్ళు నీట్గా పద్ధతిగా అన్నీ తెలుసుకొని ఉంటారు.
లేదా ఇంకా బ్యాక్ బెంచర్స్ మనలాంటి వాళ్ళు ఏంటంటే, అట్లీస్ట్ నా లాంటి వాళ్ళు ఏంటంటే, అవన్నీ మాకు సంబంధం లే, నాకు బైక్ కావాలంతే. నేను ఫస్ట్ బైక్ కొనేటప్పుడు యాక్చువల్లీ నా మైండ్ సెట్ ఇట్టే ఉన్నింది, అసలు వీటి గురించి ఏవే కానీ నేను ఆలోచించలేదు, ఏమీ పట్టించుకోలేదు కూడా, అసలు ఇంత ఆలోచించచ్చా అనేది కూడా నాకు తెలియదు అప్పట్లో. అయితే నాకు ఒక్కటే ఏదో ఒకటి, నాకు బైక్ ఏంట్రా స్వామి, నేను బైక్ కొనుక్కుంటా చాలు అనుకునేవాడిని నేను అంతే. సో ఇట్లా ఫ్రంట్ బెంచర్స్ బ్యాక్ బెంచర్స్ లాగా మేబీ కేటగరైజ్ చేయొచ్చేమో. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకు వచ్చే రిపిటేటివ్ క్వశ్చన్స్ అని చెప్పాను కదా నేను, ఏ బైక్ కొనాలి అనేది, నా దృష్టిలో ఈ క్వశ్చన్ ఎక్కువ మంది రైజ్ చేసేది మేబీ ఫస్ట్ టైం బైక్ కొనేవాళ్ళు. ఫస్ట్ టైం బైక్ కొనే వాళ్ళకే ఇంత లెవెల్లో కన్ఫ్యూజన్ ఉంటుంది అని నా ఫీలింగ్ అట్లీస్ట్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు వచ్చేసి బైక్ కొనాలనుకుంటున్నారు కదా, అండ్ బైక్ కొనాలనుకుంటున్నప్పుడు మీకు అసలు కన్ఫ్యూజన్ ఏంది, అసలు మీరు ఏ విషయాలలో కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేది కామెంట్స్లో పెట్టండి. అండ్ ఇది జస్ట్ కేవలం ఫస్ట్ బైక్ కొనాలనుకునే వాళ్ళే కాదు, ఆల్రెడీ బైక్ కొనేసి, అంటే ఐ మీన్ ఫస్ట్ బైక్ అయిపోయిన తర్వాత సెకండ్ బైక్ ట్రాన్సిషన్ అయ్యి ఆ ఫేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వండి. ఏం పట్టనట్టు ఉండొద్దండి, ఎందుకంటే మనం ఇచ్చే ఇన్పుట్స్ వీటిని బేస్ చేసుకొని అట్లీస్ట్ కొంతమందికి యూజ్ అవుతుంది. అంటే ఏం ఆలోచించాలా, అండ్ మన కన్ఫ్యూజన్స్ ఏమున్నాయి, అండ్ ఏ రకంగా క్లారిటీ వచ్చింది మనం ఫస్ట్ బైక్ చూస్ చేసుకునేకి అనేది మీ స్టోరీ రాయండి కామెంట్స్లో, ఓకేనా. అండ్ ఇంత నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను ఈ పాయింట్ అనేసి అంటే, మీరు ఇవన్నీ చేయకోకుండా ఊరికనే ఏ బైక్ అంటే ఏమీ యూజ్ ఉండదు ఆ క్వశ్చన్ వల్ల. మీరు నీట్గా అంటే మీ కన్ఫ్యూజన్ ఈ పాయింట్స్ అన్ని మెన్షన్ చేస్తే తప్ప దానికి ఆన్సర్స్ మనం అంటే వెతకలేము యాక్చువల్గా. సో వెనకాడొద్దండి, నీట్గా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇకపోతే నేను నా ఫస్ట్ బైక్ అపాచీ ఆర్టీఆర్ 180 ABS నా ఫస్ట్ బైక్. సో ఈ బైక్ చూస్ చేసుకునేకి రీజన్స్ నేను చెప్పే ముందు అసలు బ్యాక్ స్టోరీ, దీనికి ముందు ఏం జరిగింది అనేది మీకు తెలియాలి. ఎందుకంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫేజు మనం ఫస్ట్ బైక్ కొనకముందు మనం ఏదైతే మన ఎక్స్పీరియన్స్ ఉందో బైక్ రైడింగ్ ఎక్స్పీరియన్సు, అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో లేదా బైక్ సెలెక్షన్ చేసుకునే దాంట్లో. నా స్టోరీ విషయానికి వచ్చేసేసరికి అసలు ఏం జరిగిందంటే, నేను చిన్నప్పుడు కానీ ఇట్లంతా మనకు బైకులు పిచ్చి, అంటే చిన్నప్పుడు సైకిళ్ళ పిచ్చి ఉంటుంది, దాని తర్వాత బైకులు పిచ్చి వచ్చినప్పుడు నేను ఫస్ట్ రైడింగ్ ఇవన్నీ స్టార్ట్ చేసినవి ఈ మామూలు మన మోపెడ్స్ స్కూటర్స్ ఉంటాయి కదా గేర్లెస్వి, వీటి మీద స్టార్ట్ చేసి ఒక స్కూటీనో లేదంటే టీవీఎస్ ఎక్సెల్లో లేదా దాని తర్వాత మనకు హ్యాండ్ గేర్ ఉంటాయి గుర్తుందా మీకు, సో బజాజ్ చేతకు ఇట్లాంటివన్నీ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ గేర్ ఉంటాయి వాటికి, క్లచ్ గేర్ రెండు. సో అట్లాంటి బైకులు, దాని తర్వాత ఏమో మళ్ళీ గ్లామర్ బండి హీరో వాళ్ళది లేదా ఫ్రెండ్స్ బైక్స్ ఉంటాయి కదా ఎవరో ఒకరివి, ఇట్లాంటివన్నీ రైడ్ చేస్తూ ఉండేవాడిని. అది కూడా మనము ఈ ఫేజ్లో మనం రైడ్ చేసేది చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనము పిల్లోళ్ళం కాబట్టి అప్పట్లో ఇంట్లో బండి ఇచ్చేకి భయపడతారు, ఈ డాడీగా ఓడిపోయి కింద ఓడిపోయేసి వస్తాడు అనేసి. సో ఇంట్లో వాళ్ళు నిద్రపోయినప్పుడు వాళ్ళకి తెలియకుండా కీసులు తీసుకోవడము ఇట్లా మనం చేసేవి బైకులు రైడ్ చేసేటప్పుడు. అప్పుడంతా మెజారిటీ అంతా కాలేజ్ టైంలలో అట్లంతా చదివేటప్పుడు హాస్టల్స్లో ఉండేవాడిని కాబట్టి, నేను హాస్టల్స్ నుంచి ఇంటికి వస్తాను కదా, ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే నేను బైక్ అంటే రైడ్ చేసేకి నాకు ఛాన్స్ ఉండేది, హాస్టల్స్లో ఉన్నప్పుడు అంతా ఉండేది కాదు. ఆ లెక్కన నేను మెజారిటీ ఆఫ్ టీనేజ్ మొత్తం పెద్ద బైక్స్ రైడ్ చేసిందిలే. మహా అయితే సంవత్సరానికి మనకి ఎన్ని హాలిడేస్ ఇస్తారు బా, ఒక 3 సార్లు అంటే పండగలకి, దసరాకి, సంక్రాంతికి, ఆ రెండే మెయిన్, లేదా మళ్ళీ సమ్మర్ హాలిడేస్ అనేసి ఉంటాయి అంతే, అంతమించి ఇంకా పెద్ద ఎక్కువ ఏమి ఉండవు కదా మనకు, అంటే లాంగ్ టర్మ్గా ఇట్లంతా ఉండేవి. దాని తర్వాత నెక్స్ట్ ఫేజ్ నేను బైక్ రైడ్ బాగా చేసింది ఎక్కడ అంటే, నాకు కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ బీటెక్ క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది, అండ్ హైదరాబాద్లో ట్రైనింగ్ మహీంద్రా సత్యం. సో మహీంద్రా సత్యంలో ఉన్నప్పుడు నేను యాక్చువల్లీ జీడిమెట్ల సురారంలో ఉండేవాడిని నేను అప్పుడు హైదరాబాద్లో. అక్కడ నా రూమ్మేట్ నా ఫ్రెండ్ దగ్గర వచ్చేసేసి వాళ్ళ దగ్గర స్ప్లెండర్ ఉండింది. సో కంటిన్యూస్గా ప్రతిరోజు నాతోనే బండి ఉండి అండ్ నేను రెగ్యులర్గా రైడ్ చేస్తూ ఉండింది ఆ ఫేజ్లోనే. సో అది నాకు లక్కీ అని చెప్పుకోవచ్చు యాక్చువల్గా, నాకు ఆ ఫేజ్ దొరకడం. ఎట్లా తోలేవాడిని అంటే పిచ్చగా తోలేవాడిని, ప్రతిరోజు సినిమాకో మాల్కో లేదా ఫుడ్ కోసమో లేకుంటే ఏదో ఒక రీజన్ ఎత్తుక్కొని మరీ ఇష్టానుసారం తిరిగేవాడిని ఆ బండిలో. అయితే నా ఫ్రెండ్ గారి దగ్గర కంటే నా దగ్గర ఎక్కువ ఉండేది ఆ బైక్, అండ్ నేను తోలడానికి అది దానికి వచ్చేసి అంటే అయిన ఖర్చు, సర్వీస్కి చేయాల్సిన ఖర్చు మా రూమ్ రెంట్ కంటే కూడా ఒక స్ప్లెండర్ బండికి అయిన సర్వీస్ ఖర్చు చాలా ఎక్కువ నంబరు, కానీ అది నిజం. ఎందుకంటే మా రూమ్ రెంట్ వచ్చేసి జస్ట్ 2500 ఉన్నింది అరౌండ్ 2011లో అనుకుంటుంది,
జీడిమెట్ల సురారంలో మాకు రూము జస్ట్ 1 BHK 2500 అండ్ ఈ స్ప్లెండర్ సర్వీస్కి గాను మా వాడు ఖర్చు చేసింది 3000 ప్లస్సే, నాకు కరెక్ట్ గుర్తులేదు, బట్ రూమ్ రెంట్ కంటే ఎక్కువైందనేసి అట్లా అనుకుంటా ఉండేవాళ్ళం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఫేజ్ ఆల్రెడీ చెప్పినట్లుగా చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఈ ఫేజ్లో నన్ను నేను అనలైజ్ చేసుకున్నా, ఓకే ఫైన్, నా వే ఆఫ్ రైడింగ్ ఏంది, నేను ఎట్లా రైడ్ చేసేకి ఇష్టపడతాను, ఒక బైక్ నుంచి నేను ఏమి అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆశిస్తున్నాను బేసిక్గా, సో నాకు బైక్లో ఏం కావాలనేసి అనుకుంటున్నాను, ఇట్లాంటివన్నీ నాకు నేను అంటే క్వశ్చన్ చేసుకొని నాకు దొరికిన ఆన్సర్స్ని బట్టి నా ఫస్ట్ బైక్ ఏం కొనాలి అనేది నేను డిసైడ్ అయినా. ఈ రకంగా నేను మీకు చెప్పబోయే ఫస్ట్ టిప్ ఏంటంటే మీకు క్లారిటీ ఉండాల, మీరు బైక్ ఎందుకు కొనాలనుకుంటున్నారు అని, అండ్ మీ వే ఆఫ్ రైడింగ్ స్టైల్ ఇవన్నీ మీకు అట్లీస్ట్ ఒక అవగాహన ఉండాల. ఎందుకంటే నేను కొన్ని క్వశ్చన్స్ చూస్తూ ఉన్నాను, అసలు సంబంధం లేని అంటే రెండు బైక్స్ని కంపేర్ చేస్తూ ఇది కొనాలా అది కొనాలా అనేసి అడుగుతున్నారు. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ డ్యూక్ లాంటిది ఒక నేకెడ్ బైక్ అండ్ లేదా రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి ఇంకొకటి క్లాసిక్ బైక్, ఈ రెండు కంపేర్ చేసి ఇదే అదే అని అడుగుతున్నారు. సో ఈ రెండు టోటల్లీ డిఫరెంట్ బైక్స్, రైడింగ్ స్టైల్స్ డిఫరెంట్ లేదా పర్ఫార్మెన్స్ పరంగా లేదా ఇట్లా అన్ని రకాలుగా డిఫరెంట్ ఉంటుంది ఇది. అంటే ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే అంత కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాము అండ్ మోర్ ఓవర్ మనకి ఏం నచ్చుతుంది, మనం ఎందుకు కొనాలనుకుంటున్నాము అనేది కూడా పెద్ద క్లారిటీ లేని స్టేట్ అన్నట్లు ఇది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ, మీకు క్లారిటీ ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ నాకంటే లక్ బాగుండింది కాబట్టి నేను ఫస్ట్ బైక్ కొనే ముందు నేను చెప్పినా కదా చిన్నప్పటి నుంచి లేదా హైదరాబాద్లో ఇవన్నీ తిరిగిండేటివి ఇవన్నీ, ఆ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 3000 కిలోమీటర్స్ టు ఒక 4000 కిలోమీటర్స్ అయినా ఉండింటుంది. సో అది నాకు హెల్ప్ అయింది. మీరు అట్లా మేబీ 3 to 4000 కిలోమీటర్స్ రైడ్ చేయకపోయి ఉండొచ్చు ఫస్ట్ బైక్ కొనే ముందు, కాబట్టి మీ ఇంట్లో వాళ్ళ బైక్స్ లేదా ఫ్రెండ్స్ బైక్ అట్లా కొంచెమైనా రైడ్ చేస్తూ ఉండండి ఫస్ట్ బైక్ కొనే ముందు. ఇమీడియట్ అంటే డైరెక్ట్ జంప్ చేసేయద్దండి ఫస్ట్ బైక్ కొనేయాలి అనేసి, కొంచెం అవగాహన అంటే మీ పరంగా మీకు ఏది నచ్చుతుంది, మీకు రైడింగ్ స్టైల్ ఇట్లాంటివి కొంచెం అవగాహన తెచ్చుకోండి, దాని తర్వాత అప్పుడు స్టార్ట్ చేయండి మీ వేట ఫస్ట్ బైక్ ఏముండాలి అనేది. ఇకపోతే నాకు క్లారిటీ వచ్చేసిందని చెప్పినాను కదా, అంటే నా కైండ్ ఆఫ్ రైడింగ్ ఇదని దీన్ని బట్టి. సో నేను కొంచెం అగ్రెసివ్గా రైడ్ చేస్తాను అండ్ నాకు వచ్చేసి బ్రేకింగ్ చాలా ఇంపార్టెంట్. సో నేను బైక్ చూస్ చేసుకునేటప్పుడు హైయెస్ట్ ప్రయారిటీగా నేను పెట్టుకుని ఉండేది ఏంటంటే ఆప్షన్ బెస్ట్ బ్రేకింగ్ సిస్టమ్ ఉండాలి నాకు. బండి చూసేకి ఎంత గలీజ్గా పర్లేదు లేదంటే లుక్స్ బాగలేకపోయినా లేదా ఇంకేమైనా కూడా అవి ఏమీ పట్టించుకోలేదు, నేను నా రైడింగ్ స్టైల్కి నేను ఎంజాయ్ చేయాలి. నిజంగా మనము బైకుల విషయము ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తాము అంటే బైక్ రైడింగ్ చేసేటప్పుడు మనకు ఒక తెలియని ఒక ఫీలింగు, థ్రిల్లు, ఎంజాయ్మెంట్ ఇంకా దేంట్లో దొరకవు అవి. అట్లాంటప్పుడు మనం బైక్ రైడింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలి బైక్ మీద కంటే కూడా. సో నేను అంత ఎంజాయ్ చేయాలి అంటే నాకు బ్రేక్స్ బాగుండాలి అనేది నాకు అర్థమైంది, ఆ క్లారిటీ వచ్చింది. ఆ రకంగా మీకు కూడా క్లారిటీ రావాలా, మీరు బైక్ ఎందుకు కొనాలనుకుంటున్నారు, మీ రైడింగ్ స్టైల్కి తగ్గట్టు మీకంటూ ఒక క్లారిటీ ఉండాలి. వన్స్ ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు నా వేట స్టార్ట్ అయింది, ఇంకా అంటే నాకు కావాల్సిన బైక్ ఫస్ట్ బైక్ ఇంకా కొనుక్కుందాం అనేసి. సో ఈ చూసింగ్ ప్రాసెస్లో నేను మీకు ఒక టిప్ ఇవ్వాలనుకుంటా అండి, ఇది ఎలిమినేషన్ ప్రాసెస్, అంటే ఎలిమినేషన్ పద్ధతిలో మీరు బైక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేసి. అండ్ బెస్ట్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది నాకు అట్మోస్ట్ ప్రయారిటీ, దాని తర్వాత ఏదైనా బైక్ లుక్స్ విషయం కానీ చూసేకి బాగుందా లేదా లేకుంటే ఇంకేమన్నా ఎక్సెట్రా ఎట్సెట్రా, సో ఇవన్నీ సెకండరీ. నాకు బెస్ట్ బ్రేకింగ్ ఉందా దాన్ని సైడ్కి లేదా తోసేయి అంతే. సో అప్పట్లో నాకున్న ఆప్షన్స్ వచ్చేసేసి యమహాలో FZ ఉన్నింది, దాని తర్వాత మళ్ళీ R15 ఉన్నింది, రెండింటికి ABS లేదు సో తోసేసిన పక్కకి. దాని తర్వాత హోండాలో CBR 250 ఉన్నింది, దానికి ABS ఉన్నింది సో దాన్ని ఓకే పక్కన పెట్టు చూస్తాం ఆలోచిద్దాం. దాని తర్వాత TVSలో వచ్చేసేసి అపాచీ ఉన్నింది, ABS ఉన్నది, ఓకే ఫైన్ దీన్ని పక్కన పెట్టు ఆలోచిద్దాం. దాని తర్వాత ఇంకా సుజుకీలో అప్పట్లో ఏం ఉన్నిలా అండ్ రాయల్ ఎన్ఫీల్డ్లో అది బ్రేక్స్ పెద్ద సరిగ్గా ఉండవు కాబట్టి దాన్ని కూడా పక్కన తోసేసిన. అండ్ అవి కాకుండా ఇంకా నాకు యాక్సెసిబుల్ ఉన్న ఆప్షన్స్లో అయితే వేట్లో కానీ ABS లేదు. అన్నీ పక్కన తోసేసిన తర్వాత ఇంకా ఈ రెండు ఆల్రెడీ ఎలిమినేషన్ పద్ధతిలో మ్యాక్సిమం అన్ని పక్కన తోసేసిన కాబట్టి నా ప్రయారిటీస్కి తగ్గట్టు ఈ రెండే ఉన్నాయి, ఇంకా ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టినా. అప్పుడు నాకు ఈ రెండింటిలో ఏది చూస్ చేసుకోవాలి అనేది కన్ఫ్యూజన్. సో హానెస్ట్గా చెప్తున్నాను, నాకు CBR 250 తీసుకోవాలంటే భయం వేసింది, ఎందుకంటే ఏమో అది పెద్ద బండిలాగా కనిపించింది నాకు. నాక ఏంది జస్ట్ మన స్ప్లెండర్లు ఇట్లాంటి బండ్లు తోలుతా ఉన్నాను నేను, 100 CCలు లేదా 110 CCలు ఇట్లాంటి బండ్లు. ఇప్పుడు నేను డైరెక్ట్ ఒక 250 CC బండి తీసుకొని రైడ్ చేయొచ్చా లేదా అనేది నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండింది అప్పుడు, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో నేను ఓవర్ 250 CC లేదంటే ఇట్లాంటి బైక్స్ అప్పటిదాకా నేను రైడ్ చేయలేదు కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ఉండింది. మేబీ నేను స్ట్రెచ్ చేయాలి అనుకునింటే బడ్జెట్ అపాచీ నుంచి అంటే CBR వరకు నేను స్ట్రెచ్ చేసిండొచ్చు, యాక్చువల్లీ అదేం పెద్ద అప్పట్లో ఇబ్బంది ఉండిందిలా నాకు.
స్ట్రెచ్ చేయాలంటే చేసి కొనేసి ఉండొచ్చు, కానీ నాకు కాన్స్టెంట్ ఇట్లా మైండ్లో రన్ అయితే ఉండింది ఏంటంటే డౌట్. నేనేం ఫీల్ అయినా అంటే డౌట్ ఉంటే మాత్రం వద్దులే, ఎందుకు రిస్క్. బేసిక్గా ఒకటి టెస్ట్ రైడ్స్ లేదా ఇవన్నీ కూడా అప్పట్లో ఇచ్చేవాళ్ళు కాదు, టెస్ట్ రైడ్ చేసి కొంచెం క్లారిటీ తెచ్చుకొని బైక్ కొందాం అనుకునేకే. సో టెస్ట్ రైడ్లు ఇవ్వకవాయి, అండ్ అట్ ద సేమ్ టైము నాకు ఆ డౌట్ క్లియర్ చేసుకునేకి ఛాన్సు లేదు. ఇంత డౌట్ఫుల్గా ఎందుకులే తీసుకోవాలి అనేసి నేను దాని మీద పెద్ద మొగ్గు చూపలేదు. అండ్ ఇంకా ఫైనల్లీ నేను డిసైడ్ అయిపోయింది ఇంకా ఎక్కువ ఆలోచించుకోకుండా ఆప్షన్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఈ టీవీఎస్ఏ ఉంది కాబట్టి అపాచి దాన్ని కొనేసిన. బేసిక్గా నాకు దాని లుక్స్ నచ్చవు, ఎందుకంటే దాని ఫ్రంట్ నుంచి చూస్తే హెడ్ లైట్ అదంతా అప్పట్లో ఉన్న అపాచి కొండముచ్చులాగా ఉంటుంది, అస్సలు నచ్చేది కాదు నాకు. బట్ నాకు అవన్నీ సెకండరీ ఆల్రెడీ చెప్పినాను కదా. సో నాకు బండి తోలేకి మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చింది అది, స్పెషల్లీ బ్రేకింగ్ అద్భుతంగా ఉండింది బ్రేక్స్ అయితే ఆ టైంలో, అంటే ఏబిఎస్ ఉండి. అండ్ నాకేంటంటే ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందంటే ఈ కాన్ఫిడెన్స్ కోసమే నేను యాక్చువల్లీ ఏబిఎస్ లేదా బెస్ట్ బ్రేకింగ్ కావాలి అనుకునింది. వన్స్ నీకు కాన్ఫిడెన్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు, మళ్ళీ వన్స్ ఈ స్లోలీ కాన్ఫిడెన్స్ నాకు రైడింగ్ మీద లేదంటే నా రైడింగ్ స్టైల్ మీద బిల్డ్ చేసింది. డెఫినెట్లీ నేను ఫస్ట్ చూస్ చేసుకున్న బైక్ ఈ టీవీఎస్ ఆర్టీఆర్ అపాచి 180 ఏబిఎస్. ఆ రకంగా నేను తీసుకున్న డెసిషన్ పర్ఫెక్ట్ అనేసి నాకు అనిపించింది, అంటే అంత ఆలోచించి అండ్ ప్రయారిటీ మిగతావన్నీ లుక్స్ అవన్నీ పక్కన పెట్టేసి నాకు కావాల్సిన దాని మీదనే ఫోకస్ పెట్టి అదే తీసుకోవడము నాకు తెలిసి బెస్ట్ డెసిషన్ అనిపించింది. ఎందుకంటే నా వే ఆఫ్ రైడింగు ఎక్సెట్రా ఎక్సెట్రా ఎన్హాన్స్ చేసింది. డెఫినెట్లీ ఇప్పటికీ నేను చెప్తాను నేను అపాచీ మీద రైడ్ చేసి దాని మీద యాక్చువల్లీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఎదురయ్యి రైడింగ్ అంతా ప్రాపర్లీ అని చెప్పలేములే కానీ బాగా నేర్చుకునింది అయితే ఆర్టీఆర్ 180 మీదనే. అండ్ నేను ఏదో 5,000-10,000 కూడా కాదు, దాని మీద ఓవర్ 50,000 కిలోమీటర్స్ రైడ్ చేస్తున్నాను. సో అది హిబీస్ నేను ఈ 3-పార్ట్ సిరీస్, ఇంకా నెక్స్ట్ డామినార్ ఎందుకు చూస్ చేసుకున్నా, దాని తర్వాత స్ట్రీట్ ట్రిపుల్ ఎందుకు చూస్ చేసుకున్నా, ఇవన్నీ కూడా వస్తాయి. కాకపోతే ఈ ఫస్ట్ పార్ట్లో నేను కొంచెం టచ్ చేస్తామనుకున్న టాపిక్ మాత్రం ఇది అండ్ ఈ బైక్ గురించి. అండ్ ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో అడిగినట్లు ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంటే ఎంతమంది కుదిరితే అంతమందికి హెల్ప్ చేస్తాము కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి క్లియర్ చేసేకి. 26th October తిరుపతిలో మీటప్ ఉంది, అర్లీ మార్నింగ్ 7 కపిల్ తీర్థము. ఆల్రెడీ కొన్ని పోస్టులు కూడా పెట్టాను, చాలామంది అడుగుతున్నారు మీటప్ 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 అనేసి రకరకాల ఊర్లలో. సో స్లోలీ స్టార్ట్ చేసా, చూద్దాం ఎట్లా జరుగుతున్నా ఏంది అనేది. ప్రస్తుతానికి నేను తిరుపతిలో ఉన్నా కాబట్టి ఆల్రెడీ ఒక మీటప్ అయ్యింది, సేమ్ డే చెప్పినాను బట్ స్టిల్ వచ్చిన్నారు, అప్పుడు 4 దాకా వచ్చినారు. ఇన్స్టాలో ఫోటోలన్నీ పోస్ట్ చేసిన తర్వాత ఇంకొంతమంది అడగడం స్టార్ట్ చేస్తున్నారు, అన్న మళ్ళీ మీటప్ పెట్టినా అసలు తెలియదు మాకు ఎక్సెట్రా ఎక్సెట్రా అనేసి. అందుకని మళ్ళీ ఈ సెకండ్ మీటప్ అయితే పెడుతున్నాను తిరుపతిలో. దీని తర్వాత నేను ఇమీడియట్ రైడ్ చేస్తూ అనంతపూర్కి వెళ్ళిపోతాను, అనంతపూర్లో కూడా ఒక మీటప్ ఉండబోతోంది అరౌండ్ ఈ 26th to 28th లోపు మోస్ట్ ప్రాబబ్లీ. దాని తర్వాత బెంగళూరులో ఒక మీటప్ కూడా పెట్టుకుందాము, అలా స్లోలీ 1 by 1 అంటే ఒక్కొక్క ప్లేస్ తర్వాత చూసుకుంటూ మీటప్స్ పెట్టుకుంటూ ఉందాము. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా రండి, మాస్కులు అవి వేసుకొని, అంటే ఇంట్లోనే శానిటైజ్ చేసుకొని వస్తారా ఇట్లాంటివన్నీ. మనం ఏంటంటే పక్కన వాళ్ళని లేదా మన ఇంట్లో వాళ్ళని టెన్షన్ పెట్టుకోకుండా సో కొంచెం జాగ్రత్తగా రండి. సో అది నేను చెప్పదలుచుకునింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఎపిస్. ఐ హోప్ ఈ సిరీస్ మీకు కొంచెమైనా ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేస్తుందనేసి అనుకుంటున్నాను ఈ రాబోయే నెక్స్ట్ 2-3 వీడియోస్. సో సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.